తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో బిక్కవోలు మండలంలో అత్యున్నత ఫలితాలు సాధించిన విద్యార్థులు వివి రామదత్త, కె అమృత, భీమిరెడ్డి రఘురామ్ సహన్, వైదాడి సౌజన్య, బోధిరెడ్డి క్రాంతి రేఖలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా అధికార రాష్ట్ర ప్రతినిధి వేణమ్మ, రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి ఆదినారాయణరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వేణుగోపాలరెడ్డి, అనపర్తి నియోజకవర్గ బీసీసీల అధ్యక్షులు కర్రి శ్రీనివాసరావు, గోవిందరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా టీఎన్టీయూసీ ఉపాధ్యక్షులు జంపారమణ, తూర్పుగోదావరి జిల్లా వాణిజ్య కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇంకో బహుమతి కింద వచ్చారండి. సరికి చూడ సార్. ఆల్ ది బెస్ట్ అమ్మా, కంగ్రాచులేషన్స్. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో కూడా గౌరవ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇవాళ గౌరవ సభని పూర్వ మండలం పూర్వ గ్రామం ప్రధానంగా ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక అవినీతి పరిపాలన, అక్రమాలతో కూడుకున్న పరిపాలన, అరాచకాలతో కూడుకున్న పరిపాలన ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబుగా మార్చి దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ 3 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రజానికి ఇంటి మీద పెట్టిన ఘనత ఎవరైనా ఉందంటే అది జగన్మోహన్. ఇవాళ కూడా ఏదైతే ఒక 10th క్లాస్ ఎగ్జామ్స్ని మరి సరైన విధానంలో నిర్వహించలేని వ్యక్తి, ఇవాళ మద్యం షాపులు తాకట్టు పెట్టి 8,300 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి పరిపాలన పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. ఆ వ్యతిరేకతకు నిదర్శనం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ జిల్లాలో పర్యటనకు వెళ్ళినా ప్రజలు భ్రమరథం పడటం జరుగుతూ ఉంది. అదేవిధంగా మహానాడు జరపడానికి అన్ని విధాల ఆటంకాలు సృష్టించి కనీసం స్థలం ఇవ్వడానికి కానీ, పర్మిషన్లు ఇవ్వడానికి కానీ, మరి కార్యకర్తలు రావడానికి కానీ అనేక విధాల అడ్డంకులు జగన్మోహన్ రెడ్డి సృష్టించిన ఇవాళ దిగ్విజయంగా మహానాడుని కార్యకర్తలు పూర్తి చేయడం జరిగింది. యుగీకృత ఉత్సాహంతో కార్యకర్తలందరూ హాజరై మహానాడిని అత్యంత వైభవంగా నిర్వహించిన పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి పట్ల ఎంత తీవ్ర వ్యతిరేకత ఉన్నారో అర్థమవుతా ఉంది. రేపు ఏ క్షణంలో ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకోవడం ఖాయం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అత్యంత మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.